మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధర దేశంలో చమరు. సహజ వాయు ధరలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో నిన్న పెట్రోల్ ఒక లీటర్పై 36 పైసలు, డీజిల్ ఒక లీటర్పై 38 పైసలు పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెరగనుంది. వచ్చే వారం సిలిండర్పై 100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందుకు తాము పెంచాల్సి వస్తోందని చమరు సహజ వాయు కంపెనీలు చెబుతున్నాయి. నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ధర పెంపు తప్పదని అంటున్నారు. గత జులై నుంచి ఇప్పటి వరకు 90 వరకు పెరిగిన సిలిండర్ ధర ఈసారి మరో 100 వరకు పెరగడం అంటే సామాన్యుడి నెత్తిన మరింత భారం పడినట్టే. డ్రగ్స్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసవిని అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు. సంచలనం సృష్టిస్తున్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా పరిగణిస్తున్న కిరణ్ గోసవిపై 2018లో ఓ చీటింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడి కోసం పూణే పోలీస్ బృందాలుగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు. డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యాన్ ఖాన్ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాచుర్యం లభిస్తోంది. ఈ కేసులో కిరణ్ గోసవిని సాక్షిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. కిరణ్ గోసవి తన్ను తాను ప్రైవేట్ డిటెక్టివ్గా చెప్పుకునేవాడు. అతడికి ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి బాడీగార్డ్. సెయిల్ కూడా డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఇటీవలే సెయిల్ తన బోస్ కిరణ్ గోసవిపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ను తప్పించుకునేందుకు గోసవి ఎన్సీబీ మధ్య డీల్ కుదిరిందని సెయిల్ వెల్లడించారు. 25 కోట్లు చేతులు మారనున్నాయని తెలిపాడు. దీనిపై సెయిల్ కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించాడు. దాంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. ఇప్పుడు కిరణ్ గోసవిని ఒప్పాత కేసులో పూణే పోలీసులు అదుపులో ఉండగా అతన్ని ఎన్సీబీ అధికారులు తమకు అప్పగించాలని కోరే అవకాశాలున్నాయి. కిరణ్ గోసవిని విచారిస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడవుతోందని భావిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారులు అదుపులో ఉన్నప్పుడు గోసవి కూడా అతడి పక్కనే ఉండడం, అతడితో సెల్ఫీ తీసుకోవడం పలు అనుమానాలు తావిచ్చింది. కాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టు నేడు కూడా విచారణ జరగనుంది. గత 2 రోజులుగా బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడుతోంది. ప్రముఖ గాంధేయవాది పద్మశ్రీ ఎస్ఎన్ సుబ్బారావు అస్తమయం, సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి. ప్రముఖ గాంధేయవాది పద్మశ్రీ అవార్డు గ్రహీత సలీం నంజుండయ్య సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్ఎన్ సుబ్బారావు చేయపూర్లో తుదిశ్వాస విడిచారు. శ్రమదాన ఉద్యమానికి సుబ్బారావును అత్యుడిగా పరిగణిస్తారు. ఎస్ఎన్ సుబ్బారావు మృతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చిన్నతనంలోని గాంధీజీ బోధనల పట్ల ఆకర్షితులై సామాజిక సేవలో సాగిన వారి జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎస్ఎన్ సుబ్బారావు తనతో ఎంతో అభిమానంగా ఉండేవారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. యువతను వ్యాయామం వైపు ప్రోత్సహించి వారి జీవితాలు తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఇస్లాంకు క్రికెట్ మ్యాచ్లకు సంబంధమేంటి? పాక్ మంత్రిపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాపై పాకిస్తాన్ జట్టు గెలిచిన తర్వాత పాక్ మంత్రి రషీద్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. భారతదేశ ముస్లింలతో సహా ఇతర దేశాల్లోని ముస్లింలు మనోభావాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ముడిపడి ఉన్నాయని రషీద్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓవైసీ స్పందిస్తూ అసలు ఇస్లాంలకు క్రికెట్ మ్యాచ్లకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. టీ20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్తాన్ విజయం ఇస్లాం విజయం అని పొరుగుదేశపు మంత్రి చెబుతున్నారు. ఆ మంత్రి ఓ పిచ్చివాడు కాబట్టి ఆ విధంగా ప్రేలేపనలు చేస్తున్నాడు. మన పెద్దవాళ్లు నాడు పాకిస్తాన్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇలాంటి పిచ్చి మంత్రులను మనం కూడా చూసేవాళ్లం అంటూ భారతీయ ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూపీలోని ముజఫర్ నగర్లో ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకం, గొంతు చేతులు మణికట్టు కోసే. హైదరాబాద్లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు. యువతి ఇంట్లోకి చొరబడి అమ్మాయి గొంతు చేతులు వేళ్లు కాళ్లు మణికట్టు ఇలా చాలా చోట్ల గాయపరిచాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే వట్టి నాగులపల్లి యువతిపై యువకుడి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. యువతి ఇంటిపై వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు. గొంతు చేతులు వేళ్లు కాళ్లు ఇలా యువతిపై శరీరంపై చాలా చోట్ల గాయపరిచాడు. యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానికులు యువకుణ్ణి పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయాల పాలైన యువతిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక స్థానిక దాడితో గాయపడ్డ ప్రేమ సింగ్ను ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తాగిన మైకంలోని ప్రేమ్ సింగ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. సదర్ యువతి ప్రేమ్ సింగ్ ఇద్దరు సమీప బంధువులుగా గుర్తించారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఈ సమావేశంలో మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేస్తుండడం తెలిసిందే. అటు టీటీడీతో ప్రత్యేక ఆహ్వానితులు నియామకం కోసం కూడా చట్ట సవరణ చేయనున్నారు. దీనిపైన నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాలు పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు కూడా ఈ భేటీలో ఆమోదం ముద్రపడనుంది. దేవాదాయ స్థలాలు దుకాణాలు లీజ్ అంశం చట్ట సవరణ దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై చర్చించనున్నారు. వచ్చే నెల 15-16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పాకిస్తాన్ విజయంపై సంబరాలు. 3 కాశ్మీర్ విద్యార్థులు అరెస్ట్. టీ20 వరల్డ్ కప్లో ఇండియాపై పాకిస్తాన్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే పాక్కు మద్దతు తెలుపుతూ దేశంలో పలుచోట్ల సంబరాలు జరిగాయి. ఈ సంఘటనలపై అందరి నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ గెలుపు అనంతరం సంబరాలు జరుపుకున్న 3 విద్యార్థులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని రాజ్ బల్వంత్ సింగ్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థులు పాక్ గెలుపు తర్వాత సంబరాలు జరుపుకున్నారని కొందరు ఆగ్రా పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆగ్రా సిటీ ఎస్పీ మాట్లాడుతూ దేశ వ్యతిరేక చర్యలు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విచారణ అనంతరం 3 కాశ్మీర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా 3 విద్యార్థులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ కళాశాల యాజమాన్యం అంతకుముందు ప్రకటించింది. అగ్నిఫై బాల్స్ క్షిపణి ప్రయోగం విజయవంతం. భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో నేడు చేపట్టిన అగ్నిఫై బాల్స్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఉపరితల నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణి రేంజ్ 5,000 కిలోమీటర్లు. చైనాలోని కీలక ప్రాంతాలని దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఖండాంతరం క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దివి నుంచి ప్రయోగించారు. ఈ మిజైల్లో 3 దశలు మన ఇంధన ఇంజిన్ను అమర్చారు. ఇది అత్యంత ఖచ్చితత్వంలో లక్ష్యాన్ని ఛేదించగలదు. గవర్నర్ తమిళసాయి అదిరిపోయే నిర్ణయం ఏంటంటే, తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ విషయం తెలిసిందే. ల్యాప్టాప్లు ట్యాబ్లు కొనుగోలు చేయాలని పరిస్థితుల్లో చాలామంది పేద విద్యార్థులను చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారి కోసం గవర్నర్ తమిళసాయి ఓ అడుగు ముందుకు వేసి నిరుపయోగం ఉన్న ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజ్భవన్లో దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఐటీ కంపెనీలే కాకుండా దాతలు విద్యార్థుల నిరుపయోగం పడి ఉన్న వాటిని పేద విద్యార్థులకు ఇచ్చి వారి చదువుకు తోడ్పడాలని కోరారు. మరింత సమాచారం కోసం 9490000242 నెంబర్కు సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 29న కుప్పంకు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత 10 రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో 2 రోజుల పర్యటించనున్న చంద్రబాబు 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలో గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు గ్రామస్థాయి నుంచి క్యాడర్ను కాపాడుకునేందుకు చంద్రబాబు ఈ పర్యటన చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇంతటితో బులెటిన్ సమాప్తం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా రెడ్ పెప్పర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.